ఇజ్రాయెల్ దాడులతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పాలస్తీనియన్లకు వరద మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతోంది శరణార్థి శిబిరాల్లోకి నీరు వచ్చి చేరుతుండటంతో వస్తువులు దుస్తులను మరోచోట భద్రపరుస్తున్నారు ముఖ్యంగా తీర ప్రాంతాలలో తలదాచుకుంటున్న శరణార్థులపై వరద ప్రభావం అధికంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు శీతాకాలం ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో అని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు వర్షాలు పడాలని కోరుకుంటారని తాము మాత్రం వనలు వద్దని కోరుకుంటున్నామని మరో మహిళ చెప్పారు వర్షాలు పడితే తమ పరిస్థితి మరింతగా దిగజారుతుందని ఆమె వాపోయ్యారు ఇప్పటికే ఆహారం లేక అలమటిస్తున్నామని వరద ఇలాగే కొనసాగితే నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం కలుగుతుందని అన్నారు అటు గాజాలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పదిహేడు మంది పాలస్తీనా వాసులు మృతి చెందారు